హాయ్ వ్యూవర్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేదంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మీ దగ్గర ఉన్న ట్రాక్టర్లు మన ఛానల్లో అమ్మాలనుకుంటే కనుక మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే వీడియోలో డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి మీరు ట్రాక్టర్ యొక్క ఫోటోలు, వీడియోలు, డీటెయిల్స్ అయితే పంపించండి. ఇది వచ్చేసి ఛానల్ నెంబర్ వచ్చేసి ట్రాక్టర్లు అమ్మాలనుకున్న వారికి మాత్రమేనండి. ట్రాక్టర్ కొనాలనుకుంటే కనుక ఓనర్ నెంబర్ వేరే ఉంటుంది. చాలామంది మన ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నారు, అలా అయితే చేయకండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి న్యూ హాలాండ్ 3230 బండి అండి. ఈ బండి వచ్చేసి మన సబ్స్క్రైబర్ పంపించారు బండం పెట్టమని. ఈ బండి మోడల్ చూసుకుంటే కనుక 2016 మోడల్ ట్రాక్టర్ అండి ఇది. దీని ధర వచ్చేసి 2,95,000. రేట్ ఫిక్స్డ్ రేట్ అని మనకి ఏం చెప్పలేదు. మీరు బండి తీసుకోవాలనుకుంటే కనుక రేట్లో అయితే బార్కింగ్ ఉండే అవకాశం అయితే ఉన్నదండి. బండి అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లాలో అయితే ఉన్నదండి బండి. ఈ బండి బ్యాక్ టైర్లు వచ్చేసి 40% పైన ఉంటాయి. ఫ్రంట్ టైర్లు కూడా అలాగే ఉంటాయండి. ఇంజన్ గేర్ బాక్స్ గుడ్ కండిషన్ అండి. ఈ బళ్ళు న్యూ హాలాండ్ బళ్ళు గురించి మన సబ్స్క్రైబర్లో చాలా అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు, అందుకే చెప్తున్నాను. దీని ఇంజిన్ వచ్చేసి సిమ్సన్ ఇంజిన్లు ఉంటాయి న్యూ హాలాండ్ బళ్ళకి. 42 హార్స్ పవర్ బండి అండి. ఇంజిన్ వచ్చేసి సిమ్సన్ ఇంజిను. గేర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అండి, సెంటర్ గేర్ బాక్స్ అయితే కాదు. బండి ఎఫరెన్స్ వచ్చేసి బాగున్నదండి. ఈ బండి మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో టైటిల్లోను వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తున్నాను. అక్కడి నుంచి అయితే మీరైతే ఓనర్ నెంబర్ అయితే తీసుకుని ఓనర్కి అయితే కాల్ చేసి మాట్లాడండి. ఒకవేళ ఓనర్ నెంబర్ ఈ బండి ఒకవేళ సేల్ అయిపోతే కనుక, ఈ బండి అమ్ముడైపోతే కనుక ఓనర్ నెంబరు వీడియో టైటిల్లోను డిస్క్రిప్షన్లోనూ ఉండదండి. అక్కడైతే బండి అమ్ముడైపోయిందని అయితే రాసి అయితే పెడతాం, నెంబర్ అయితే తీసేస్తాం. న్యూ హాలాండ్ బళ్ళు వచ్చేసి మన ఏరియాలో అంటే అంత మార్కెట్ అయితే ఉండవు, తక్కువ వాడతారనమాట. ఎందుకంటే వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు వాడతారు, తెలియని వాళ్ళు అయితే వీటి జోలికి వెళ్ళరు. వాడితే కనుక అయితే వదలరు ఈ బళ్ళు. కానీ ఈ బళ్ళు అయితే చాలా మంచి అండి. కానీ స్పేర్ పార్ట్స్ దొరకమన్న ఒక్క టాక్ తప్ప ఈ బళ్ళు అయితే ఇప్పుడు మనం మెస్సీ ఫెర్గో 241 చూసినా సేమ్ ఇంజిన్ ఉంటుంది. మనకి ఫెర్గో కొత్తగా వచ్చిన ఐసర్ 380 చూసుకున్నా కానీ సేమ్ ఇంజిన్ ఉంటుంది. సేమ్ హార్స్ పవర్ సిమ్సన్ ఇంజిన్లే ఉంటాయి. చాలా ట్రాక్టర్లకు సిమ్సన్ ఇంజిన్లే ఉంటాయి. ఇంకా ఏదైనా గేర్ బాక్స్ తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు మనం ఇదే ట్రాక్టర్ మనం 475తో కంపేర్ చేసుకోవచ్చు, లేదంటే 241తో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన 380తో కంపేర్ చేసుకోవచ్చు. ఆ బళ్ళకి ఏమాత్రం తీసిపోదు ఈ బండి. కాదంటే రీసేల్ వాల్యూ లేదు, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ కొంచెం దొరకవని. అంతేగాని బండి అయితే చాలా మంచి బండి.